క్రైస్తలో చేరవచ్చిన మీకు అందరికీ ప్రభునేస్ కృష్ణ శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినం ఒకరికి ఏర్పాటు చేయబడి లేఖన భాగము అపోస్తుల కార్యములు 18:17. అప్పుడందరూ సమాజ మందిరపు అధికారి అయిన సొస్తోనేసును పట్టుకొని న్యాయపీఠము ఎదుట కొట్టసాగిరి. అయితే గల్లియోను వీటిలో ఏ సంగతిని గూర్చి లక్ష్య పెట్టలేదు. క్రైస్తలో దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి ఆత్మీయ కార్యక్రమ వీక్షకులారా, మీ అందరికీ నా హృదయ పులోతులో నుంచి ప్రత్యేకమైన వందనాలు, అభినందనలు, శుభాలు తెలియజేస్తున్నాను. మరొక పర్యాయం అనగా ఒక రోజు గడిచిపోయి మరొక రోజు, లేదా రోజులు గడిచిపోయి మరొక రోజులో కొత్త రోజులోకి దేవుడు మనల్ని ప్రవేశపెట్టాడు. గత 3 నెలలు దేవుడు మనల్ని కాపాడి 4వ మాసంలోకి దేవుడు తీసుకొచ్చాడు. హ్యాపీ న్యూ ఇయర్ అంటున్నాం. అవి గడిచిపోయి ఇంచుమించు ఎంత వేగంగా రోజులు గడిచిపోయాయి చూడండి. 3 మంత్స్ ఎప్పుడైపోయింది? 4th మంత్లో మనం ప్రవేశించాం. ఈ 4th మంత్లో మనం దేవుని కార్యాల గురించి మాట్లాడుకోవాలి. మన ముందు ఇంకా ఒక 9 మంత్స్ ఉన్నాయి. దీంతో కలిపి ఇంకో 9 మంత్స్ ఉన్నాయి కనుక, 8 మంత్స్ ఉన్నాయి కనుక మన దేవుని కార్యాల గురించి మాట్లాడుకోవాలి. ఇంకా కొన్ని నెలల తర్వాత మరొక నూతన సంవత్సరం వస్తుంది. నూతన మాసాలు, నూతనమైన రోజులు, నూతనమైన వారాలు, నూతనమైన సంవత్సరాలు వస్తున్నాయి. మన జీవితంలో నూతనత్వం ఏర్పడాలి. క్రీస్తుతో ఉన్నటువంటి సంబంధం దృష్ట్యా ఒక న్యూనెస్, ఒక ఫ్రెష్నెస్ మనకు అవసరమైంది అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. దేవుని స్తోత్రం. మీరందరూ క్షేమంగా ఉన్నారా? మీరు మీ కుటుంబ సభ్యులు క్షేమంగా ఉన్నారా? ఏమైనా అనారోగ్యాలు, సమస్యలు, ఇటువంటి ఏమైనా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? ఉంటాయి. వాటిని గురించి మీరు మాతో పంచుకోండి. ప్రార్థన చేస్తాం. ప్రభు నాకు ఏదైనా తలంపులు ఇస్తే, ఒకవేళ ప్రొఫెటిక్ వర్డో లేకపోతే ఒక రివిలేషన్ ఏదైనా ఇస్తే మీకు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. అలాగనే నేను ప్రొఫెట్నని నేను క్లెయిమ్ చేసుకోవడం లేదు. ప్రొఫెటికల్గా మనం ఆపరేట్ చేయొచ్చు, అలాగని ప్రొఫెషనల్ ప్రాఫిట్ అని నేను అనుకోవడం లేదు. దేవుని స్తోత్రం. ప్రాఫిట్ అయినా, అపోస్తలైనా, పాస్టర్ అయినా, ఎవరైనా దేవుని పనిచేయాల్సిందే కనుక, ఎవాంజలిస్ట్ అయినా, బైబిల్ టీచర్ అయినా దేవుని పనిచేయాల్సిందే కనుక, ప్రాఫిట్ అనగానే ఏదో కిరీటం వచ్చిందని, అపోస్తలు అనగానే ఏదో కిరీటం వచ్చిందని, పాస్టర్ అనగానే ఏదో కిరీటం వచ్చిందని నేను భావించడం లేదు. నా 2 వాట్సాప్ నంబర్లు ఉన్నాయి. నన్ను మీ సహోదరునిగా భావించుకోండి, మీ కుటుంబ సభ్యునిగా భావించుకోండి. మీ విషయాలు షేర్ చేయండి. మీ విషయాలు షేర్ చేసుకున్నప్పుడు ఆ విషయాలు మీకు నాకు మధ్యలో ఉంటాయి. మీరు దేవునికి తెలియజేసిన విషయాలు నేను కూడా ఒక దేవుని సేవకు మరలా తెలియజేస్తాను. మీరు నేను కలిసి ప్రార్థన చేసినప్పుడు ఆ విషయం స్ట్రాంగ్గా దేవుని సన్నిధిలో ఉంటుంది. తద్వారా మనం దానికి జవాబు పొందుకోగలం. దానికి ఒక పరిష్కారాన్ని మీరు కనుగొనగలరు. యేసులో పరిష్కారాన్ని కనుగొనవచ్చు. యేసు సన్నిధిలో పరిష్కారాన్ని కనుగొనవచ్చు. వీ కెన్ ఫైండ్ ద సొల్యూషన్ ఫర్ ఎవ్రీ ప్రాబ్లమ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ త్రూ ప్రేయర్. ప్రార్థన ద్వారా, వాక్య ధ్యానం ద్వారా, ప్రభు సన్నిధిలో ప్రశాంతంగా రిలాక్స్ అవ్వడం ద్వారా, సేద తీరడం ద్వారా మనం గుర్తించవచ్చు, గ్రహించవచ్చు అనే సంగతిని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీరందరూ బాగున్నారంటున్నప్పుడు కామెంట్ సెక్షన్లో కూడా మీరు కామెంట్ పెట్టచ్చు. ఎస్, వీఆర్ ఫైన్ బై ది గ్రేస్ ఆఫ్ గాడ్. దేవుని కృపను బట్టి బాగున్నామండి, దేవుడు మమ్మల్ని ఆశ్రవదించాడండి అనే సాక్ష్యాలు మీరు చెప్పచ్చు. మీ జీవితంలో మీరు అనేకమంది చెప్పడానికైనా మీకు సాక్ష్యాలు ఉన్నాయి. ఆదివారం మీ స్థానిక సంఘాల్లో మీరు సాక్ష్యాలు చెప్తున్నారో లేదో నాకు తెలియదు. సాక్ష్యాలు చెప్పండి. ప్రభు నాకు మేలు చేశాడని చెప్పండి. ప్రభు నన్ను ఆశ్రవదించాడని చెప్పండి. ప్రభు నాకు ఒక జాబ్ ఇచ్చాడని చెప్పండి. ప్రభు నాకు వివాహం విషయంలో కార్యం చేశాడు. ప్రభు నాకు సంతానం ఇచ్చాడు. ప్రభు నాకు ఎన్నో చేశాడు, ఎన్నో 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 మేలు చేశాడని చెప్పండి. ఎంచి లేకపోతే తలంచుకోవడానికి, జ్ఞాపకం చేసుకోవడానికి, రిమెంబర్ చేసుకోవడానికి, దెర్ ఆర్ మెనీ మెర్సీస్ ఆఫ్ గాడ్ ఇన్ అవర్ లైఫ్స్. మన జీవితంలో అనేకమైన మేళ్ళు ఉన్నాయి. మేలులు నీ మేలులు మరిచిపోలేనయ్యా అని భక్తుడు పాడినట్లుగా, మరిచిపోలేనటువంటి మేలు, మరపురాని మేలులతో మనల్ని అనుదినము నడిపిస్తున్న దేవుణ్ణి స్తుతించాలి. దిస్ ఈస్ ద టైమ్ టు రిజాయిస్ ఇన్ ద లార్డ్. దుఃఖపడాల్సిన సమయం కాదు, వేదన పడాల్సిన సమయం కాదు. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల దుఃఖం కలగొచ్చు, అయినప్పటికీ స్టాప్ దట్ ఫిజికల్ సారో, రిజాయిసింగ్లోకి వెళ్దాం, ఆత్మ సంబంధమైన సంతోషంలోకి వెళ్దాం. కాబట్టి నన్ను కాంటాక్ట్ చేయండి. శాంతి టీవీ నెల్లూరు అని మీరు యూట్యూబ్, గూగుల్, దాని గూగుల్ సెర్చ్లోకి వెళ్ళి మీరు క్లిక్ చేస్తే ఆ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ అవుతుంది. అందులో నా వీడియోస్ కనిపిస్తాయి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ బెల్ సింబల్ని క్లిక్ చేయండి. తద్వారా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. తిరిగి సమయాల్లో మెసేజ్లన్నీ మీరు చూడొచ్చు.
అక్కడక్కడ కొంతమంది చెప్పారు ఈరోజే మీ మెసేజ్లు 6 మెసేజ్లు విన్నామండి, 7 మెసేజ్లు విన్నాం, 10 మెసేజ్లు విన్నాం అని కొంతమంది సాక్ష్యాలు తెలియజేశారు. వారిని బట్టి నేను ప్రభు నామాన్ని మహింపరుస్తున్నాను. నేను ప్రభు సన్నిధిలో ప్రార్థించి ధ్యానించి సందేశాలు తీసుకొని వస్తున్నాను. వీటి అర్థాలు నాకు తెలియదు. నేను గ్రహించినట్లుగా ప్రభువు నాకు సాయం చేస్తున్నాడు. నేను వివరించినట్లుగా నాకు ప్రభువు సాయం చేస్తున్నాడు. నేను వివరిస్తున్నప్పుడు మీకు అర్థమయ్యేటట్టు ప్రభువు మీకు సాయం చేస్తున్నాడు. కాబట్టి సకల ఘనత మహిమ ప్రభావాలు ఆయనకు మాత్రమే ఆరోపిస్తున్నాను. సేవకులకు కాదు మహిమ, ఇంకెవరికి కాదు మహిమ, ఆయనకు మాత్రమే మహిమ. ఆయన మాత్రమే హెచ్చవలసి ఉన్నది. హీ మస్ట్ ఇంక్రీజ్ అలోన్, హీ మస్ట్ ఇంక్రీజ్ అని జాన్ ద బ్యాప్టిస్ట్ బాప్తిజం ఇచ్చి యోహాను చెప్పినప్పటికీ, స్తోత్రం హల్లెలూయా, యేసు ప్రభు యొక్క శిష్యుడైనటువంటి యోహాను కాదు, బాప్తిజం ఇచ్చి యోహాను చెప్పినప్పటికీ ఆయన అలోన్ అనే మాట, అంటే ఆయన మాత్రమే హెచ్చబలిసి ఉన్నది అనే మాట ఉపయోగించి మాత్రమే అనే మాట ఉపయోగించినప్పటికీ ఆయన ఉద్దేశం ఆయన మాత్రమే. ఆయనే పెళ్లి కుమారుడు, నేను పెళ్లి కుమారుని స్నేహితుడిని. పెళ్లి కుమారుడు ముఖ్యం కానీ పెళ్లి కుమారుడు స్నేహితుడు ముఖ్యం కాదు. పెళ్లి కుమారుడు స్నేహితుడు లేకపోయినా పెళ్ళి ఆగిపోదు, కానీ పెళ్లి కుమారుడు లేకపోతే పెళ్ళి ఆగిపోతుంది. హీఈస్ ఇంపార్టెంట్. ఈ జీవన నాటక రంగంలో, ఈ జీవన కళ్యాణంలో, లేకపోతే ఈ లోక కళ్యాణంలో ఆయన పాత్ర, ఆయన యొక్క ఇన్వాల్వ్మెంట్, ఆయనకు ఇంపార్టెన్స్ ఇవ్వబడాలి అనే ఉద్దేశంతో ఆయన మాట్లాడాడు. ఆయన హెచ్చవలసి ఉన్నది. నువ్వు నేను ఎంతగానో తగ్గవలసి ఉన్నది. మనల్ని మనం తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. మన ఈగో మనల్ని మనం ఇంక్రీజ్ చేసుకునేటట్టు చేస్తుంది. కానీ స్పిరిచువాలిటీ అనేది ఎప్పుడు మనల్ని తగ్గించుకునేటట్టు చేస్తుంది. తగ్గించుకోవడమే స్పిరిచువాలిటీ, హెచ్చించుకోవడం కాదు స్పిరిచువాలిటీ. నేనెవరినో తెలుసా అని అడగడం కాదు స్పిరిచువాలిటీ. ప్రభువా నేనెవరినో నాకు తెలుపు అని అడగడమే. ప్రభు సన్నిధికి వచ్చి దేవాలయానికి రాబోతూ ఆన్ ద వేలో ఉంటూ తనకన్నా ముందుగా వెళ్ళిన పరిసయ్యుణ్ణి చూసినప్పటికీ ఆయన్ని పట్టించుకోకుండా, హీ మే బీ వర్దీ బట్ ఐఎమ్ నాట్ వర్దీ, ఆకాశం వైపు కనులెత్తు చూడడానికి కూడా నేను అర్హుణ్ణి కాదు, అవతల వ్యక్తి ఆకాశం వైపు కనులెత్తు చూడడానికో, నీ వైపు చూడడానికో, దేవాలయం వైపు చూడడానికో అర్హుడేమో, కానీ ఐఎమ్ నాట్ వర్దీ. హీఈస్ వర్దీ. తన యొక్క అన్వర్దీనెస్ని గుర్తించాడు. దైవ సన్నిధిలో మన అన్వర్దీనెస్ని గుర్తించాలి, మన అసమర్థతలను గుర్తించాలి. దైవ సాన్నిధ్యంలో, దైవ సన్నిధిలో మన అపరాధాలను గుర్తించవచ్చు. వి కుడ్ ఈజీలీ రికగ్నైజ్ ద సెయింట్స్ ఆర్ ద ట్రాన్స్గ్రెషన్స్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము కలదు, సుఖములు కలదు, వాస్తవాలే. కానీ అదే సమయంలో దేవుని సన్నిధిలో మనమేంటో మనం తెలుసుకోవచ్చు. వాట్ ఆర్ వీ, వాట్ ఆమ్ ఐ అనే విషయాన్ని దేవుని సన్నిధిలో తెలుసుకోవచ్చు. మీరు డైరెక్టర్ అండి, మీరు పాస్టర్ అండి, మీరు పలాని టీవీ స్పీకర్ అండి, మీరు పలాందండి పలాందండి, లోకం ఏదో లేబుల్స్ వేసి మిమ్మల్ని హైలైట్ చేయొచ్చు, బూస్ట్ చేయొచ్చు, ఎలివేట్ చేయొచ్చు. కానీ దేవుని సన్నిధిలో మనమేంటో మనం తెలుసుకోవచ్చు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ కార్యక్రమం చూడండి, దేవుడు మీతో మాట్లాడతాడు. దేవుడు తన దాసుడైన బలహీనుడు, ఆయన దాసుడైన నా ద్వారా మీతో మాట్లాడే అవకాశం ఉంది. మాట్లాడడు అని నేను చెప్పలేను, కానీ మాట్లాడే పాసిబిలిటీ ఉంది. మీరు దేవస్వరాన్ని ఎలా వినొచ్చు, నన్ను చూడకుండా నా ద్వారా దేవస్వరాన్ని విని దీవెనలు పొందాల్సిందిగా కోరుతున్నాం. జిఎంసి సంతోష్ నెల్లూరు అనేటువంటి ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అందులో ఓల్డ్ మెసేజెస్ ఉన్నాయి, అవి అప్లోడ్ అవుతున్నాయి. అంతేకాకుండా ఫేస్బుక్లో హీ మస్ట్ ఇంక్రీజ్ హెచ్ఎంఐ అనేటువంటి దానికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించినట్లయితే సండే ప్రసంగాలు వారం మధ్యలో నాతోటి దేవుజనులు పాస్టర్ డి విజయరత్నం గారు కావచ్చు, పాస్టర్ ఎస్ విజయ్ కుమార్ గారు కావచ్చు, పాస్టర్ ఆదాం గారు కావచ్చు, పాస్టర్ అబ్దుల్ రహీం గారు కావచ్చు, బ్రదర్ షాలెం రాజు గారు కావచ్చు, వీరు ఇచ్చేటువంటి సందేశాలు అందులో అందుబాటులో ఉంటాయి. శుక్ర శనివారాలు కనుక మీరు వారం మధ్యలో కూడా, అనగా ఇంచుమించు వారానికి 2-3 సందేశాలు, ఈ ఒక 7 సందేశాలు పోయినా లేదా 6-7 సందేశాలైనా ప్లస్ సండే సర్వీస్ మెసేజ్ అదొకటి 7 ఇంచుమించు అట్లీస్ట్ 8-9 ప్రసంగాలు మీకు అందించడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఏదో ప్రతిఫలాన్ని ఆశించి నేను చేయడం లేదు. ప్రతిఫలం ఇచ్చేవాడు ప్రభు, ప్రతిఫలం ఇచ్చేవాడు ప్రజలు కాదు. ప్రజలే ప్రతిఫలం ఇస్తారేమో అన్నట్టు భావించి ప్రవర్తించే వాళ్ళు ఉన్నారు. కానీ నా దృష్టికి ప్రతిఫలం ఇచ్చేవాడు, దెర్ ఇస్ ఓన్లీ వన్ రివార్డర్,
దట్ ఈస్ జీసస్ క్రైస్ట్. పరలోకము నుంచి ఆయన ప్రతిఫలము తీసుకుని వస్తాడు, ప్రతిఫలం ఇవ్వడానికి ఆయన వస్తాడు. మలయాళంలో ఒక పాట ఉంది, ప్రతిఫలం తందీడు వాన్ యేసు రాజన్ వందీడును అని. అనగా ప్రతిఫలం ఇవ్వడానికి యేసు రాజుగా వస్తున్నాడు, యేసు అనేటువంటి రాజు వస్తున్నాడు అనే చక్కటి పాటది. సరే, దేవుని స్తోత్రం, హల్లెలూయా. నిన్నటి ఎపిసోడ్లో మనం ఆలోచించిన విషయాలు అలక్ష్య పెట్టడం. గల్లియోను అనేటువంటి వ్యక్తి ఒక డిఫరెంట్ క్యారెక్టర్గా ఉన్న వ్యక్తి. అకయా ప్రాంతానికి లేదా మాసిడోనియా ఏరియాలో ప్రొకన్సుల్గా ఉన్నటువంటి, రోమన్ లీడర్గా ఉన్నటువంటి ఒక కౌన్సిలరో లేకపోతే ఒక మేయరో లేకపోతే ఈ టైప్లో ఏదైనా అనుకోండి, లేకపోతే ఎంఆర్ఓనో లేకపోతే విఆర్ఓనో ఈ టైప్లో మీరు భావించండి. ఒక లీడర్షిప్ స్థానంలో రోమన్ ప్రభుత్వం అతని సర్వీసెస్ని గుర్తించి, అతని యొక్క సామర్థ్యాన్ని గుర్తించి, అతని సేవలను గుర్తించి అతనికి ఒక పదవి ఇచ్చింది. ఆ పదవి సద్వినియోగం చేసుకున్నాడా దుర్వినియోగం చేసుకున్నాడా దాని గురించి దాని వివరాలు ఇక్కడ రాయబడలేదు. గల్లియోను గురించి చెప్పడం కాదు, గల్లియోను ద్వారా వచ్చినటువంటి ఆ కండిషన్స్ లేదా ఆ సర్కమ్స్టెన్సెస్ని కూడా దేవుని బిడ్డ, దేవుని సేవకుడు పౌలు ఎలా ఎదుర్కొన్నాడు అనేదాన్ని హోలీ స్పిరిట్ ఇక్కడ చెప్పాడు, పరిశుద్ధాత్ముడు మనకు చెప్పాడు. అలక్ష్యపెట్టేటువంటి స్వభావం కలిగినటువంటి గల్లియోను, అలక్ష్యపెట్టే స్వభావం కలిగినటువంటి ఆత్మీయురాలైనటువంటి, పేరు ప్రస్తావించబడినటువంటి, షిలోహు మందిరములోని ప్రధాన యాజకుడైనటువంటి, వృద్ధుడైనటువంటి ఏలీ గారి కోడలు, ఆమె ఒక్కరోజే, అది ఆమె జీవితంలో చివరి రోజు. ఆమె డెత్ డే వాళ్ళ బాబు యొక్క బర్త్డే, ఆమె డెత్ డే వాళ్ళ మామగారి డెత్ డే, ఆమె డెత్ డే వాళ్ళ భర్త గారి డెత్ డే, ఆమె డెత్ డే వాళ్ళ బావగారి డెత్ డే. ఆ కుటుంబంలో 4 మరణాలు జరిగాయి, 3+1, 4 మరణాలు, 1 జననం జరిగింది. ఆ దినము, ఆ ప్రత్యేకమైన దినము వాళ్ళకి సంతోషకరమైన దినం, శుభదినం అని చెప్పాలా లేకపోతే సంతాప దినం అని చెప్పాలా మనం అర్థం కాదు. 4 మరణాలు జరిగిన ఇల్లు, యోబు ఇంట్లో 10 మరణాలు జరిగాయి, ఇంట్లో 4 మరణాలు జరిగాయి. మిగతా వాళ్ళ పరిస్థితి, ఏమ పెద్ద కోడలో చిన్న కోడలో మరి తెలియదు, కోడలని రాయబడింది. ఒకళ్ళ పెద్ద కోడలైతే చిన్న కోడల పరిస్థితి ఏంటో మరి తెలియదు, ఒకళ్ళ చిన్న కోడలైతే పెద్ద కోడల పరిస్థితి ఏంటో మరి తెలియదు. ఇక మిగిలినటువంటి వాళ్ళు, ఒకవేళ ఏలీ గారి భార్య సతీమణి అనగా హొఫ్ని ఫినేహాస్ యొక్క తల్లిగారు ఉన్నారో లేదో మరి తెలియదు, ఆమె ఉంటే ఆమె పరిస్థితి ఏంటో మరి తెలియదు. ఒకవేళ ఆమె మిగిలి ఉంటే ఆమె మరియు మనవడు మాత్రం మిగిలి ఉండేవాళ్ళు, లేకపోతే ఏదో ఒక కోడలు మిగిలి ఉండేవాళ్ళు. ఒక కుటుంబంలో 4 మరణాలు జరిగాయి. ఏ కుటుంబం అయితే ప్రభు పనిచేసిందో, ఏ కుటుంబం అయితే ప్రభు పరిచయంలో నిలబడిందో, ఏ కుటుంబం అయితే యాజకత్వాన్ని భుజం మీద వేసుకుందో, ఏ కుటుంబం అయితే దేవాలయాన్ని గురించి శ్రద్ధ కలిగి ఉందో, ఆ కుటుంబంలో జరిగిన నష్టాల గురించి మనం మాట్లాడుకున్నాం. ఆమె కూడా లక్ష్య పెట్టక, 3వది మనం ఆలోచించాం, ఒక న్యాయాధిపతి ఉపమానంలో చెప్పబడిన ఒక పారబుల్లో చెప్పబడినటువంటి, మాటి మాటికి వచ్చి గోజాడి అడుగుతున్నటువంటి విధవరాలి ఉపమానంలోని న్యాయాధిపతి. అతను అక్కడ న్యాయాధిపతి హీరో కాదు, న్యాయాధిపతి విలన్. ఆమె ఒక విధంగా చెప్పాలంటే హీరో. ప్రతి స్టోరీలో, ప్రతి పారబుల్లో హీరో ఉంటాడు, విలన్ ఉంటాడు. అతను విలన్, ఆమె హీరో లేదా హీరోయిన్. ఆ స్టోరీలో ఆమె కథానాయకుడి పాత్రలో నిలబడి కార్యాన్ని సాధించుకుంది కృపను బట్టి. కఠినత్వుడైనటువంటి విలన్ ఉన్నప్పటికీ కూడా కార్యాన్ని కృపను బట్టి సాధించుకుంది. పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నాను కానీ మీరు కార్యాన్ని సాధించుకోవచ్చు. ఇట్ ఈస్ పాసిబుల్ దట్ థింగ్స్ వుడ్ బి ఫేవరబుల్ టు యూ ఇన్ కమింగ్ డేస్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్. దేవుని కృపను బట్టి మీ విషయంలో, మీ కుటుంబ విషయంలో, మీ బిడ్డల విషయంలో కార్యాలు సఫలమవుతాయి, కార్యాలు సాధించబడతాయి అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. దేవుని స్తోత్రం. 4వదిగా యేసు అలక్ష్య పెట్టాడు తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకు. ద జాయ్ కెప్ట్ బిఫోర్ హిమ్, హీ ఫేస్డ్, హీ నెగ్లెక్టెడ్ ద రిప్రోచ్ ఆర్ డిస్గ్రేస్. అవమానాన్ని అలక్ష్యం చేసిన యేసు, అవమానాన్ని అలక్ష్యం చేసినటువంటి విశ్వాసమునకు కర్తయుదాన్ని కొనసాగించువాడైనటువంటి యేసు, జీసస్ వాస్ ద వన్ హూ
neglected. The disgrace. He is the author and finisher of faith. విశ్వాసమునకు కర్తయు, విశ్వాసమును పుట్టించువాడు, విశ్వాసపు రచయిత సృష్టికర్తయు, మరియు విశ్వాసమును పూర్తి చేసేవాడైనటువంటి యేసు. ఆ యేసు అలక్ష్యం చేసినట్టుగా మనం అలక్ష్యం చేస్తూ మనం ముందుకు సాగాలని. అవమానాలు వస్తాయి, అవమానాల ముందు అవాని తీసివేసి, ఆ అవా అనేటువంటి రెండు అక్షరాలు తీసేసి సన్మానాలుగా, అవమానాలని సన్మానాలుగా మార్చగలిగిన దేవుడు, మన అవమానాలని అభినందనలుగా మార్చగలిగిన దేవుడు, మన హర్ట్స్ని హార్వెస్ట్లుగా మార్చగలిగినటువంటి దేవుడు. దేవుని స్తోత్రం. నిన్నటి ఎపిసోడ్లో వీటి గురించి మనం మాట్లాడుకుందాం. మనకు సమయం కొద్దిగా ఉంది, ఇప్పటికే ఇంచుమించు 15:30 అయింది. అనగా మనకి ఇంకొక 12-11 సమయం ఉంది. వాటిలో కొన్ని విషయాలు ఆలోచించాలి. మన ధ్యానం నిమిత్తమై నిన్న ఆలోచించిన మాటలు, అనగా అపొస్తల కార్యములు 18:17 మాటలు మనం చదువుకుందాం. అప్పుడు అందరూ సమాజ మందిరపు అధికారి అయిన సోస్థెనేసును పట్టుకొని న్యాయపీఠము ఎదుట కొట్టసాగిరి. అయితే గల్లియోను వీటిలో ఏ సంగతిని గుర్చి లక్ష్య పెట్టలేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను ఇక్కడ చదువుతున్నాను. Immediately the crowd turned on Sosthenes, one of the leaders of their own synagogue, Corinthian synagogue, who sided with Paul. Who sided with Paul anedi ee author lekapothe ee translator anaga Brian Simmons gari add chesina mata, andukane avi kuddiga italics lo icharu. Who sided with Paul అనగా పౌలుతో చేరుకున్నవాడు, పౌలుతో కలిసిన వాడు, పౌలు పక్షాన ఉన్నవాడు, పౌలుని వెనకాలేసుకొని వచ్చినవాడు. ఇది వాళ్ళ బాధ. పౌలుని ఇప్పుడు కొట్టలేదు, తిట్టలేదు. పౌలు మాట్లాడబోతుంటే అడ్డగించారంతవరకే, కానీ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా పౌలుని శిక్షించలేదు. దానివల్ల డిసప్పాయింట్ అయినట్టు వాళ్ళు అత్త మీద కోపం దొత్త మీద చూపించినట్టుగా పౌలు మీద కోపము సొస్థెనేసు మీద చూపించారు. పౌలు మీద కోపము పౌలు మీద చూపించలేదు. సేవకుని మీద కోపం సేవకుని కుటుంబం మీద కొంతమంది చూపిస్తారు. సేవకుని కుటుంబం మీద కోపం సేవకుని మీద చూపిస్తారు. సేవకుని మీద కోపం సంఘ పెద్ద మీద చూపించేవాడు ఉన్నారు. ఇలా విచిత్రమైన పరిస్థితులు. పౌలు మీద కోపము పౌలు మీద ప్రదర్శించకుండా, పౌలు సేవకుడు, దేవదూత లాంటి వాడు, ఎందుకు అతనితో తలనొప్పి అతని విషయాల్లో జోక్యం చేసుకోవడమని భావించి అతనికి విరోధముగా లేచినప్పటికీ గల్లియోల దగ్గరికి వెళ్తే న్యాయం జరుగుతుందని భావించి అలా వచ్చారు. కానీ గల్లియోను దగ్గర కూడా న్యాయం జరగలేదు. పౌలుకు న్యాయం జరిగిందేమో, యూదులకు న్యాయం జరగలేదు. యూదులకు అన్యాయమైన తీర్పు జరిగినట్టు అయిపోయింది. అదే సమయంలో సొస్థెనేసుకు న్యాయం జరగలేదు. న్యాయపీఠము ఎదుటే అన్యాయం జరిగింది. ఆ రోస్ట్రం అనబడిన స్థలం, ఆ న్యాయపీఠం దగ్గరే న్యాయం దొరకలేదు. మన న్యాయస్థానాల్లో న్యాయదేవత ఎదుట కూడా, న్యాయదేవత అని చెప్పబడినటువంటి కళ్ళకు గంతలు కట్టినటువంటి ఒక విగ్రహము ఎదుట మనకు, మన ప్రజలకు, మన దేశస్థులకు న్యాయం జరగడం లేదు. డబ్బునోడుకో బలవంతుడికో న్యాయం జరుగుతుంది, కానీ పేదవాళ్ళకి న్యాయం జరగడం లేదు. ఇదంత విచారకరమైన విషయం. న్యాయం అనేది పేదలకి అందరి ద్రాక్ష పండులాగా మారిపోయింది. దేవుని స్తోత్రం. యేసు ప్రభు ఈ లోకంలో అన్యాయపు తీర్పును అనుభవించాడు. ఆయన పక్షాన మాట్లాడడానికి, ఆయన పక్షాన వాదించడానికి లాయర్లు లేరు, వకీలు లేరు. గవర్నమెంట్ తరపున అతనికి ఓ లాయర్ని ఇవ్వలేదు. తన పక్షాన తానే మాట్లాడుకున్నాడు. తన పక్షాన తానే మాట్లాడుకోలేక మౌనాన్ని భాషగా, మౌనపు భాషలో మాట్లాడినటువంటి ప్రభు అన్యాయపు తీర్పు పొందిన, ఆ అన్యాయపు తీర్పు పొందిన సందర్భంలో కూడా మౌనంగా ఉండెను. ఎలా మౌనంగా ఉన్నాడంటే, బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రె మౌనముగా ఉన్నట్లు మౌనంగా ఉన్నాడు. హీ బికమ్ సైలెంట్, హీ బికమ్ డెడ్ సైలెంట్. మాట్లాడలేదు, నోరు తెరవలేదు. నోరు తెరవలేదా అయ్యే ప్రేమ, బదులు పలుకలేదా అయ్యే ప్రేమ. ఈ రోజుల్లో తిరగబడే ప్రేమలు ఉన్నాయి, బదులు పలికేటువంటి ప్రేమలు. ఒకటి మాట్లాడితే నాలుగు సమాధానం చెప్పే ప్రేమలు, తగ్గింపు లేనటువంటి వ్యక్తులు. సిలువలో వేలాడుతున్న ప్రభు యొక్క ఆ దీనత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి. నీ రాజు దీనుడై గాడిద మీద కూర్చొని వచ్చినప్పుడు మాత్రమే కాదు దీనత్వం, సిలువ సింహాసనం ఎక్కినప్పుడు, సిలువ బలిపీఠం ఎక్కినప్పుడు కూడా ఆయనలో ఉన్న తీరత్వాన్ని అర్థం చేసుకోవాలి. ఏదో చెప్తే ఏదో అర్థం చేసుకొని నిలదీసేవాళ్ళు, అడిగేవాళ్ళు, కడిగేవాళ్ళు. ఎంత విచారకరం. ఎవరైనా నీ గురించి మాట్లాడుతున్నప్పుడు దాని గురించి నువ్వు మాట్లాడుతూ ప్రభు చేతికి అప్పగించేసి
వీడికి అవసరమా, వివాహం అవసరమా, ఈ వయసులో వివాహం అవసరమా, ఆ కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకోవడం అవసరమా అని అక్క తమ్ముళ్ళు మిరియాము అహరోను మాట్లాడినప్పటికీ నతివాడైనటువంటి మోషే ఆ వాక్చాతుర్యం కలిగినటువంటి ఆ ఇద్దరు ముందు నిలవలేని మోషే ప్రభు చేతికి తన కేసుని తన విషయాన్ని అప్పగించాడు. ప్రభు జోక్యం చేసుకున్నాడు, ప్రభు వారి నోళ్లు మూయించాడు, ప్రభు వారిని మోగవాడిగా చేశాడు. నత్తివారిని మోగవాడిగా చేసినప్పటికీ వాక్చాతుర్యము కలవాళ్ళని కూడా ఆయన మోగవాళ్ళుగా చేయగలడు అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ సమయంలో మనం ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. అలక్ష్య స్వభావం, అది మన టైటిల్. చాలామందిలో అలక్ష్యమయ స్వభావం ఉంటుంది, టేక్ ఇట్ ఈజీ పాలసీ ఉంటుంది. ఏం కాదులేండి, వాళ్ళ ఊరిని ఎలా చెప్తుంటారండి బాప్తిజం తీసుకోమని, వాళ్ళు అలాగే చెప్తున్నారంటే ప్రభు రాత్రి భోజనం చేయబోయమని, వాళ్ళు అలాగే చెప్తుంటారు సేవలో సహకరించమని, వాళ్ళు అలాగే చెప్తుంటారని దశం బాగాలిమ్మని, టేక్ ఇట్ ఈజీ పాలసీలో ఉన్నటువంటి ప్రజలు. మనం ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. త్వరగా 5 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. అపొస్తల కార్యములు 18:6 అపొస్తల కార్యము వారు ఎదురాడి దూషించినప్పుడు వారు ఎదురాడి దూషించారు. ఎప్పుడు? అక్కడ రాయబడింది పైన వచనంలో, యూదులకు దృఢముగా సాక్ష్యమిచ్చుచుండెను. పౌలు యొక్క సాక్ష్యాన్ని ఎదురాడి, పౌలు యొక్క సాక్ష్యాన్ని బట్టి పౌలును దూషించి, పౌలు యొక్క సాక్ష్యం అంటే తన వ్యక్తిగతమైన సాక్ష్యం చెప్పడం లేదు, యేసే క్రీస్తయి ఉన్నాడని, జీసస్ ఈజ్ క్రైస్ట్, యెషువా ఈజ్ మసీయా అని చెప్తున్నాడనే సాక్ష్యం, యేసును గురించిన సాక్ష్యం చెప్తున్నాడు. తన సొంత సాక్ష్యం కాదండి. దమస్కు దగ్గర నాకు అలా జరిగిందనే స్టోరీ చెప్పడం లేదు. అపోస్తల కార్యములు 9 జరిగిన స్టోరీ చెప్పడం లేదు. యేసు ఏమై ఉన్నాడు, యేసు ఎవరు అనే దాని గురించి చెప్తున్నప్పుడు జనులు దూషించారు, ఎదురాడారు. సరే, తర్వాత జరిగిన విషయం మనం వెళ్ళలేదు. కొరింథీయులలో కొందరు అలక్ష్య స్వభావం కలిగిన వారు, సువార్తను పట్టించుకోలేదు, సువార్తను దుర్వార్తగా భావించారు. సువార్త వాళ్ళకి మరణ వార్తగా మారింది, సువార్త వాళ్ళకి సువాసనగా మారలేదు, దుర్వాసనగా మారింది, సువార్త వాళ్ళకి శక్తిగా మారలేదు, సువార్త వాళ్ళకి వెర్రితనంగా మారింది. చూడండి, ఈ రోజుల్లో కూడా సువార్త అనేకులకు వెర్రితనంగాను, సువార్త అనేకులకు మరణ వార్తగాను, సువార్త అనేకులకు దుర్వార్తగాను, సువార్త అనేకులకు దుర్వాసనగాను ఉంది. మీకెలా ఉంది సువార్త? దేవుని బిడ్డలమైన మనకు, రక్షించబడుతున్న మనకు దేవుని శక్తిగా ఉండాలి, దైవికమైన వార్తగా ఉండాలి, జీవ వార్తగా ఉండాలి, సువాసనగా, పరిమళ వాసనగా ఉండాలి, జీవపు వాసనలాగా ఉండాలి ఇది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 1, కొరింథీయులు సువార్తను అలక్ష్యం చేశారు. కొందరు కొరింథీయులు బహుజన ఉన్నప్పటికీ కూడా ఫస్ట్ రౌండ్లో అలక్ష్యం చేశారు, తర్వాత రౌండ్లో కొంతమంది తగ్గారు, మెత్తబడ్డారు అనుకోవచ్చు. 2 విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపొస్తల కార్యములు 18:7 తీతియు యూస్తు అను ఒకని ఇంటికి వచ్చాడు. కొరింథీలోనే అకుల ప్రిస్కిల వాళ్ళ ఇంటి నుంచి వేరొక ఇంట్లోకి వచ్చాడు. అక్కడి నుంచి ఇక్కడ షిఫ్ట్ అయ్యాడు. వాళ్ళు దేన్ని బట్టి ఆయన అక్కడి నుంచి షిఫ్ట్ అయ్యాడో మనకు రాయబడలేదు. తీతియు యూస్తు, ఈయన బహుశా టైటస్ అయింటాడు, తీతు అయింటాడు, యేసు అపొస్తలుడైన పౌలు యొక్క శిష్యుడైనటువంటి తిమోతిలాగా ఆత్మీయ కుమారుడైనటువంటి తీతు అయింటాడు. అలాగైతే తీతు ఇంట్లో ఒకవేళ అతను తీతు అయితే, టైటస్ అయింటే, తీతు ఇంట్లో పౌలు గారికి ప్రవేశం దొరికింది. ఏ విధంగా అపొస్తల కార్యములు 16 తిమోతిని క్యాచ్ చేశాడో, అపొస్తల కార్యములు 18 ఆయన తీతును క్యాచ్ చేసినట్టుగా, తీతును సంపాదించుకున్నట్టుగా అనుకోవచ్చు. అనగా కొరింథీయుల్లో తీతు ఒక రిలీజియస్గా ఉండి, టైటస్ అనేటువంటి వ్యక్తి సమాజ మందిరాన్ని ఆనుకొని తన ఇల్లు కట్టుకొని, అనగా తన ఇంటి స్థలము కొద్దిగా సమాజ మందిరం కోసం కేటాయించి కట్టుకోండి మీరు అన్నట్టుగా వ్యవహరించుండొచ్చు. ఏదేమన్నప్పటికీ అక్కడ జరిగిన విషయం ఏంటంటే, అతను ఈ విధానాన్ని పౌలు దగ్గర ఉన్నాడు కానీ, పౌలు సహకరిస్తున్నాడు కానీ, పౌలు చెప్పిన మెసేజ్ని అంత యాక్సెప్ట్ చేయలేదు. కొన్ని చోట్ల సేవకులను యాక్సెప్ట్ చేస్తారు, సేవకుల యొక్క సందేశాన్ని యాక్సెప్ట్ చేయరు. మీరు మంచివాళ్ళని, మీరు మాకు ఇష్టమైన రండి, బయటకు వచ్చి భోజనం చేసిపోండి, డ్రింక్స్ తాగిసిపోండి అని చెప్తారే, కానీ మెసేజ్ను వాళ్ళు యాక్సెప్ట్ చేయరు.
ఈ రోజుల్లో సంఘాల్లో కూడా చాలామంది సేవకులు వెళ్తే గౌరవం ప్రదర్శిస్తున్నారు, కానీ సేవకుల యొక్క సందేశాన్ని స్వీకరించలేకపోతున్నారు. సేవకుడిని స్వీకరించడం బాగానుంది, సేవకుని యొక్క సందేశాన్ని స్వీకరించాల్సినటువంటి అవసరం, దట్ ఈస్ ఇంపార్టెంట్. సేవకుడిని, సేవకుని యొక్క సందేశాన్ని స్వీకరించాలి. యూస్తు జస్టస్ టైటస్ అనేటువంటి వ్యక్తి అలా లేడు అని, అనగా అతను ఆత్మీయతను అంగీకరించే విధానంలో అలక్ష్య పెట్టిన స్వభావంలో ఉన్నాడని అర్థం చేసుకోవచ్చు. తర్వాత అపొస్తలుల కార్యములు 3:5 మనం గమనించినట్లయితే, వారి యొద్ద అనగా పేతురు యోహానుల యొద్ద ఏమైనా దొరుకునేమోనని, రొట్టె ముక్కలు దొరుకునేమో, ధనము దొరుకునేమో, వెండి దొరుకునేమో, బంగారము దొరుకునేమో, తన కడుపు నిండుకోవడం కోసం, నింపుకోవడం కోసం ఏదైనా దొరుకునేమోనని, కొన్ని భిక్షము దొరుకునేమోనని అది లక్ష్య పెట్టెను. అతడు తనకు అవసరమైనటువంటి స్వస్థతను గురించి లక్ష్య పెట్టక, తన జీవితంలో పుట్టిన మొదలుకొని కుంటివాడు, అతడు 50 సంవత్సరాల వయసు ఉన్నవాడని తర్వాత అధ్యాయులు మనం చూడొచ్చు. అనగా 50 సంవత్సరాలుగా తన దేహములో జరగాల్సిన స్వస్థతను గురించి ఆలోచించకుండా ఆ అనారోగ్యాన్ని, ఆ బలహీనతను బట్టి, ఆ అంగవైకల్యాన్ని బట్టి, ఆ దివ్యాంగత్వాన్ని బట్టి ధనాన్ని పోగు చేసుకుంటున్నటువంటి, మీకు పుణ్యం ఉంటుంది బాబు, ధర్మం చేయండి బాబు, మీకు పుణ్యం వస్తుంది అని. పుణ్యం ఎక్కడి నుంచి వస్తుంది, ఏంటి పుణ్యం అంటే అతనికి చెప్పలేడు, తెలియదు. ఎందుకు చెప్తున్నానంటే, ఈ రోజుల్లో చాలామంది వాళ్ళ యొక్క వీక్నెసెస్ని అడ్వాంటేజెస్గా తీసుకుంటున్నారు. వీక్నెస్ వీక్నెసే, స్ట్రాంగ్నెస్ స్ట్రాంగ్నెస్సే, స్ట్రెంగ్త్ ఇస్ ఎ స్ట్రెంగ్త్. కానీ వీక్నెస్ని స్ట్రెంగ్త్గా మనం మార్చుకోకూడదు. తర్వాత మనం కుంటి భిక్షగాడి గురించి ఆలోచించాం, స్వస్థతను గురించి ఆలక్ష్యం చేసిన వాడు. తర్వాత అపొస్తలుల కార్యములు 8:19 మనం గమనిస్తే, ద్రవ్యాన్ని పెట్టి మనీ ఆఫర్ చేసినప్పటికీ గారడి సీమోను మారినట్టుగా ఉన్నాడు, కానీ మారని గారడి సీమోను యొక్క ధనాన్ని తృణీకరించి త్రోసివేసి, నో వీ డోంట్ వాంట్ యువర్ మనీ, లెట్ యువర్ మనీ పెరిష్ విత్ యూ, నీ ధనము నీతో నశించునుగా కానీ చెప్పిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. అనగా దేవుని సేవకుడు అంటే పేతురు, యెరూషలేము నుంచి సమరయకు పరిచర్య కోసం వచ్చిన పేతురు డబ్బు కోసం రాలేదు, సత్యాన్ని చెప్పడానికి వచ్చాడు. అతను లక్ష్య పెట్టక, ధనాన్ని లక్ష్య పెట్టక, సేవకుడు ధనాన్ని లక్ష్య పెట్టకూడదు. సేవకుని యొక్క జోబులో కాదు, సేవకుల యొక్క పాదాల దగ్గర డబ్బు ఉండాలి. తర్వాత చివరి విషయం, అపొస్తలుల కార్యములు 21:14 మనం గమనిస్తే, అతడు ఒప్పుకొనందున మేము ఊరుకున్నాం, ఆపదలు జరగబోతున్నాయి, యెరూషలేములో అగబస్ అనేటువంటి ప్రవక్త చెప్పాడు, ఇదిగో ఈ మనిషి, ఈ నడికట్టు ఎవరిదండి, ఆ వ్యక్తిని పట్టి బంధిస్తారు, అన్యులు బంధిస్తారు అని చెప్పినప్పటికీ, నో ప్రాబ్లం, లెట్ మీ గో అని చెప్పి వెళ్ళినటువంటి ఆపదను అలక్ష్యం చేసినటువంటి పౌలు. మనం కూడా మనకు ఎదురైన పరిస్థితులన్నింటినీ అలక్ష్యం చేస్తూ ముందుకు సాగడానికి ప్రభు మనందరికీ కృపను అనుగ్రహించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 5240004. మా ఫోన్ నంబర్లు 7036443613, మరి ఒక నంబర్ 9392239310. మా ఈమెయిల్ ఐడి gfyhmi2015@gmail.com. దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక. ఆమేన్.